నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను మన ఇంట్లో పళ్ళ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సహజ సిద్ధమైన వస్తువులతో తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ పళ్ళపొడి దాదాపు సంవత్సరం దాకా నిలువ ఉంటుంది అలాగే మన పళ్ళు కూడా ముత్యాల్లాగా మెరిసిపోవటమే కాకుండా మన దంతాలకుండే సమస్యలన్నీ పోతాయి అంటే రాకుండా చేస్తుందన్నమాట చాలా సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది ఒక్కసారి మనము ఈ పళ్ళ పొడి తోమి అలవాటు చేసుకున్నామంటే ఈ పళ్ళ పొడితో తోమి మనము ఇంకా వదలకుండా ఈ టూత్ పౌడర్తోనే మనము రోజు పళ్ళు కడుక్కుంటాము ఈ పళ్ళ పొడికి ఏమేమి వస్తువులు కావాలో నేను చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలనేది మొట్టమొదటగా లవంగాలు తీసుకోవాలి నాలుగు స్పూన్ల లవంగాలు ఇవి ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచివి మనకు దంత సమస్యలన్నీ పోతాయి దంత సమస్యలు రాకుండా చేస్తుంది ఆ తర్వాత నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది ఇవి నాలుగు స్పూన్లు ఆ తర్వాత ఇంకా రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు ముఖ్యంగా నోట్లో ఉండే పుండ్లని ఏమన్నా నయం చేస్తుంది ఆ తర్వాత టాన్సిల్స్ రాకుండా కాపాడుతుంది టూ స్పూన్స్ ఉప్పు ఆ తర్వాత బేకింగ్ సోడా ఒక్క స్పూను ఇది కూడా ఆరోగ్యానికి పళ్ళకుండే గారని తీసేస్తుంది ముఖ్యంగా పళ్ళు తెల్లగా అవుతాయి వంట సోడా ఒక్క స్పూను తీసుకోవాలి ఆ తర్వాత దీన్ని పటిక అంటారు ఇది పటిక బెల్లం కాదండి దీన్ని ఇంగ్లీష్లో ఆలం అంటారు ఆ తర్వాత హిందీలో ఫిట్కరీ అంటారు ఇది కూడా దంత సమస్యల నుండి రక్షిస్తుంది అనమాట పళ్ళు కూడా చాలా తెల్లగా అవుతాయి ఆ తర్వాత ఇంకా బొగ్గు బొగ్గు కూడా ఏమంటారు గరుకుగా ఉండే దంతాలని స్మూత్ అనమాట ఆ తర్వాత బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడుతుంది ఈ పటికని ఇలాగే కాకుండా కొంచెము మ్యాష్ చేసి అంటే దంచి పొడి తీసుకోవాలి చూడండి మనం పేపర్లో వేసి దంచాము అంటే చిట్లకుండా నీట్గా వస్తుంది ఇలా త్వరగానే అది మెత్తగా అవుతుందనమాట అంటే షుగర్ పౌడర్ లాగా మనకు ఇలా కనిపిస్తుంది ఆ తర్వాత దీన్ని ఒక చిన్న ఆ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక చిన్న చిన్న వంటలాగా అంతే ఆ సైజు తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఆ బౌల్లోకి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత బొగ్గును కూడా అలాగే దంచుకోవాలి బొగ్గును కూడా మనము పేపర్లో వేసి దంచాము అంటే ఇలా చిందకుండా చిట్లకుండా నీట్గా వస్తుంది బొగ్గు త్వరగానే మెత్తబడుతుందండి చూడండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం ఒక ఒక మోస్తరు పొడి అవుతే చాలు బొగ్గు కూడా ఈ పళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా బొగ్గుందా అని అడుగుతున్నారు పూర్వకాలం అంతా ఇలాగే బొగ్గుతో తయారు చేసింది వరి పొట్టు బూడితో తయారు చేసిన ఈ పొడిని వాడేవాళ్ళు అనమాట మా చిన్నమ్మమ్మ అయితే పళ్ళపొడి తయారు చేసి రెడీగా ఉంచేది అయితే మా అక్క గుర్తు చేసింది ఇలా చేయవే సూపర్గా ఉంటుంది అనేసి అక్క చెప్పిన కొలతలే నేను వాడుతున్నాను ఆ తర్వాత బొగ్గు ఆరు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు వీటి మిక్సీలో వేసుకొని మెత్తటి పొడి చేసుకోవాలి కరెక్ట్ కొలత అంటే మీరు మర్చిపోకుండా ఈ కొలతతోనే మీరు తయారు చేసుకుంటే మనకు రేషియో బాగా కుదిరి పళ్ళని రుద్దుకోవడానికి వీలుగా కారం లేకుండా కరెక్ట్గా సరిపోతుంది మెత్తటి పొడి పడింది మిక్సీలో చూడండి మిక్సీలో వేసుకున్నాక మెత్త అత్తటి పొడి రావాలి అప్పుడే మనము పళ్ళకి రుద్దుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఆ తర్వాత ఒక ముఖ్యమైన వస్తువు ఏమి అంటే పదార్థము పసుపు ఒక పావు స్పూను పసుపు అందులో వేసి కలుపుకోవాలి ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్ అనమాట ఇంకా అస్సలు చెడిపోకుండా యాంటీసెప్టిక్ కూడా పసుపు ఇంకా వీటికి పురుగు ఏమీ పట్టదండి ఇలా మెత్తటి పొడి తీసుకోవాలి చూసారా ఎంత క్వాంటిటీ వచ్చిందో కరెక్ట్గా సంవత్సరం రోజులైతే వస్తుంది ఒక్క చిటికెడు రుద్దుకుంటే చాలండి మన ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ పళ్ళ పొడి ఒకసారి ప్రయత్నించి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు